అయితే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు కదా ప్రజలు ఇప్పుడు లోకేష్ గారు నాలుగు వేల కిలోమీటర్లు అంటున్నారు కదా అంటే దాన్ని ఏమైనా బ్రేక్ చేస్తారా నాలుగు సీట్లు కాదు కదా ఒక్క సీట్ అన్న గెలవమండి నారా లోకేష్ నారా లోకేష్ని ఎమ్మెల్యే అవ్వండి చాలు ఎందుకు అవ్వండి ఇప్పుడు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన పాదయాత్రకు వెళ్తున్నాను జనవరి ఇరవై ఏడు నుంచి మంగళగిరిని కాచుకు కూర్చోనండి మీరందరూ కూడా నా సైనికుల మంగళగిరి చుట్టూ ఉండండి నేను తిరిగి వస్తాను తిరిగి వచ్చిన తర్వాత ప్రజల మధ్యలోనే ఉంటాను నన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ అయినా ఆల్రెడీ నేను గెలిచిపోయాను అక్కడ మంగళగిరిని నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకోనని వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఇక పాదయాత్ర తర్వాత ప్రజల్లోనే ఉంటాను అంటున్నారు ఇంక ఎమ్మెల్యే అయినట్టే కదా ఆయన ఇది సినిమానా సార్ అదే సినిమాలో చెప్తా ఉంటారు నేను వెళ్ళొస్తున్నా అడవులకి వచ్చిన దాకా మీరు ఈ రాజ్యాన్ని కాపాడండి అని చెప్పి సినిమాల డైలాగు లాగా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా పులివెందులు జాగ్రత్తగా కాపాడుకోండి నేను మూడు వేల ఆరు నలభై ఐదు కిలోమీటర్లు తిరుగుతున్నా అదే అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అంటే అక్కడే అర్థమవుతుంది కదా మీకు అవన్నీ ఏంటంటే అతనికి మాట్లాడటం తెలియదు ఆ మాట్లాడటం తెలియని దాంతో ఏంటంటే నేను మంగళగిరిని గతంలో మీరు ఆ మాట అంటే ఓకే నారా లోకేష్ గారు మాట్లాడేవాడు కదా పాపము అని విదేశాల్లో చదువుకొని వచ్చాడు రాజకీయాల పట్ల లేదు ఇప్పుడు ఆయన రాటు తేలారండి మీరు బాగా గమనించండి ఆయన స్పీచ్ మాట చెప్తాను చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడికి వయసు లేదు ఇంకా నారా లోకేష్కి వాయిస్ లేదు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు దాని గురించి మనం మాట్లాడుకుంటే మనకు అంత అంతకంటే టైం వేస్ట్ ఇంకోట్లేదు ఇది నేను చెప్పేది అల్టిమేట్గా బాగా ప్రాసలు వాటికి వచ్చారు వాయిస్ లేదు వయసు లేదు భవిష్యత్తు లేదు మనకు టైమ్ అందుకే డిస్కస్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా భవిష్యత్తు కనపడతా ఉంది ఈ దేశంలో ఒక బెస్ట్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దబోతా ఉన్నాం ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని రోజు బాగు చేసే కార్యక్రమం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు సాగు చేస్తా ఉన్నాడు అని చెప్పొచ్చు ఇంకో భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం చేస్తా ఉన్నాడు ఈరోజు కుళ్ళిపోయినటువంటి వ్యవస్థల్ని సాగు చేసేటటువంటి వ్యవసాయం చేస్తా ఉన్నారు ఒక్కొక్క వ్యవస్థని ఈరోజు ఏదైతే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టినటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలికల కొరికి పసికందులు చనిపోయినటువంటి చరిత్ర చూసాం మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మార్చాం మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా లక్షా ముప్పై ఐదు వేల శాశ్వత సచివాలయ ఉద్యోగాల కల్పన డెబ్బై మూడేళ్ల క్రితం ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలన్నీ ఒకసారి చూసుకోండి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయింది ఇప్పుడు మేము అధికారంలోకి రాకముందు డెబ్బై రెండేళ్ళు అప్పటికి మనం ఆ డెబ్బై రెండేళ్ళలో మూడు లక్షల తొంభై వేల ఉద్యోగాలు ఉంటే ఈరోజు అదనంగా రెండు లక్షల ఉద్యోగాల కల్పన మా మూడున్నరేళ్ళలో జరిగింది సో దాదాపుగా ఈరోజు ఆరు లక్షల ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సో నూట ఎనిమిది కంపెనీలు తీసుకొని వచ్చాం ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం దేశానికే ఈరోజు ఆదర్శంగా నిలిచింది సచివాలయాలు మనం ముప్పై రెండు కమిటీలు వచ్చి వీట్ చేసి భారతదేశం మొత్తం పెట్టాలని చెప్పి ప్రతిపాదనలు వెళ్తూ ఉన్నాయి సో వ్యవస్థల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం సో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి రాష్ట్రంగా దేశంలోని ఒక బెస్ట్ రాష్ట్రంగా వెళ్ళబోతూ ఉంది ఇవి ఇండికేషన్స్ మీరు ఇన్ని చెప్పారు కదా ఈరోజు ఒక పత్రికలో మనం తీసుకుంటే ఈ మద్యం విధానం గురించి వీధి చివర వీధి ముందు ఎక్కడికి వెళ్ళినా మద్యం దుకాణాలే అంటూ రాశారు ఈరోజు మీరు చూశారలేదా కథ సరే మద్యం గురించి మరి ఏమంటారు అది కూడా పాదయాత్రలో వాళ్ళు ప్రధాన అస్రంగానే వాడుకుంటారు కదా అంటే మీరు ఈరోజు రాసినటువంటి పత్రిక అధిపతి అతనికి ఒక సితారా హోటల్ ఉంటుంది రామోజీ ఫిల్మ్ సిటీలో సో ఆ హోటల్లో కాస్ట్లీ మద్యం ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్లీ మధ్యాన్ని రోజు చూసుకుంటా కూర్చుంటాడు కాబట్టి ఆయనకు రోజు మద్యం గురించే ఆలోచనలు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత దశలవారి మద్యపాన నిషేధంలో భాగంగా మొట్టమొదట ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా నియంత్రించాం అంతకుముందు నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటాయి ఏదైతే నాలుగు వేల మూడు వందల విధానం అది కాదు కదా మీ పాలసీ ఏంటి విడతల వారిగా విడతల వారీగా మద్యపాన నిషేధం అన్నారు ఇప్పుడు అది చేయకుండా మద్యపాన నిషేధం అని లేకుండా మద్యం ఏరులో పారుతోందని వాళ్ళు ఆరోపిస్తున్నారు అదే ఆ పత్రిక రాస్తుంది కదా మరి దాని గురించి ఏం చెప్తారు మరి ఒక్కసారి అదే పత్రిక అధిపతి నేతకి ఇటు ఆయన ఏజ్ అయిపోయింది కాబట్టి అతను రాలేడు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ఎవరైతే ఆ ఈనాడు పత్రిక సంబంధించిన మెయిన్ ఎడిటర్ లేదంటే ఇంకెవరో ఉంటారు కదా చీఫ్ ఎడిటర్ వాళ్ళు ఎవరైనా రమ్మనండి వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్ని మద్యం మద్యం సేసాలు అమ్మకాలు జరిగినాయి ఎన్ని బీర్లు అమ్మకాలు జరిగినాయి అంత ముందు వచ్చిన ఆదాయం అంతా ఇప్పుడు వచ్చిన ఆదాయం అంతా ఎంత కన్జంప్షన్ తగ్గిందో విత్ ఆధారాలతో ఇస్తాం వేసే దమ్ము ఈనాడు పత్రిక ఉందా మేము క్లియర్గా చెప్పాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒకేసారి మద్యపాన నిషేధం అనేది పాజిబుల్ కాదు దశల వారి చేయమని చెప్పి డబల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఐదు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాం దాంట్లో బెల్ట్ షాపులు లేకుండా చేసాం దాని తర్వాత మద్యం దుకాణాలు తగ్గించాం టైమింగ్స్ తగ్గించాం రేట్లు పెంచాం సో ఒకే బ్రాండ్ అందుబాటులో ఉంటే ఏదైతే దానికి అలవాటు పడతారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లని అంత ముందున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఆ పత్రికలో వచ్చింది కదా సందుకి గొంతుకి కూడా బెల్ట్ షాపులు విచ్చలు విడి అయిపోయాయి అని అంటున్నారు ఎక్కడ చూపించమని సార్ వాళ్ళు గల్లీకి వచ్చి రిపోర్టర్ ఉన్నారు వాళ్ళకి ఆ ఈనాడు పత్రికకి గల్లీకి వచ్చి ఒకళ్ళు ఉంటారు కదా ప్రతి గ్రామానికి ఉంటారు లేదా నియోజకవర్గంలో మండలానికి ఉంటారు మండలానికి అయితే ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించండి ఎక్కడ నమ్ముతుంటే పట్టుకోవాలి కదా పట్టుకొని ఫుటోలు తీయాలి కదా అది కదా వేస్తే కదా నమ్మేది ఏదో ఒక షాపు చూపించేసి కిరాణా కొట్టు చూపించేసి ఇది మద్యం దుకాణం అంటున్నారు ఎంతకంటే ఇంకా బూత్ రాత్రులు ఏమైనా ఉంటాయా అంత ముందు బూత్ జ్యోతి అనే పత్రిక ఉంది ఇప్పుడు ఆ బూత్ జ్యోతి వల్ల ఇది అయిపోయింది ఇది కూడా ఈనాడు కూడా అయిపోయింది అన్ని బూతులే కనిపిస్తాయా సార్ మేము దశల వారి మద్యపాన నిషేధం అంటే మరి పెద్ద మనిషి అయ్యా మద్యం తాగద్దు మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పాలి కదా డెబ్బై నాలుగు ఎనభై ఒకే అంతా వచ్చినట్టు రామోదరావుకి ఎనభై ఒకేళ్ళ ఎనభై సంవత్సరం ఎనభై ఏళ్ళ వయసులో మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పకుండా ఇదే ఈనాడు పత్రికలో రేటు పెంచగానే పేదవాడికి షాక్ ఏం సార్ పేదవాడికి షాక్ అంట మద్యం రేటు పెంచితే మరి ఎట్లాంటి రాతలు రాసిన వాళ్ళు ఏమనాలి సార్ అరే తప్పు మద్యం తాగకూడదు పేదవాళ్ళు దయచేసి తాగొద్దు అని ఏదన్నా ఒక రోజును రాశాడా ఇదే ఈనా మద్యపాన నిషేధం గురించి ఇదే ఈనాడు పత్రిక రామారావు గారు మద్యపానం నిషేధం చేస్తే ఎత్తేయమని పోరాటం చేసింది ఈ పత్రిక వీళ్ళు ఈరోజు మద్యపానం గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ఇదే రామారావు గారు డెబ్బై రెండేళ్ల వయసులో గండిపేట ఫామ్ హౌస్లో కాస్ట్లీ లెక్క దాకి పడిపోతాడని రాశారు ఈ పత్రికలో ఈరోజు వీళ్ళు మద్యం గురించి మాట్లాడుతున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అయ్యప్ప స్వాములు నలభై ఒక్క రోజులు మాల వేసుకోవటం వల్ల మద్యం అనే అమ్మకాలు మద్యం అమ్మకాలు తగ్గిపోయి రాష్ట్రానికి ఆదాయం పడిపోతుందని మాట్లాడాడు అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇలా మా గురించి మాట్లాడేది మేము క్లియర్గా మేము ఇచ్చిన మేనిఫెస్టో తీసుకొని వెళ్తున్నాం అక్క ఇచ్చిన మేనిఫెస్టో ఇది మీ ఇంటికి ఇది వచ్చినాయి ఇంకేదన్నా మీకు సమస్య ఉందా ఇంకేదన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకేమన్నా మేము చేయగలిగితే సహాయం చేస్తాం సరే ఇదే అదే గడప గడపను ఈరోజు నారా లోకేష్ బాబు తట్టబోతున్నారు గడప గడపకు అంటే నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు నాలుగు వేల కంటే ఇంచుమించు దాదాపు ఎన్నికల సమయం వరకు కూడా నారా లోకేష్ ప్రజల్లోనే ఉండబోతున్నారనమాట అంటే అదే మీకు ఏదైతే చెప్తున్నారో అదే ప్రజలు నారా లోకేష్కి కూడా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా సరే ఒకటి క్లియర్గా మేము చెప్పేది ఏంటి మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరేం హామీలు ఇస్తారు అంతకుముందు ఇచ్చింది ఎందుకు చేయలేదు అది చెప్పి మీరు వెళ్ళండి ప్రజల్లోకి మీరు అంతకుముందు ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు మేము చేశాం కాబట్టి ఈరోజు మేము గడప గడపకి వెళ్తున్నాం మీరు చేయలేదని చెప్పి మేము మళ్ళీ వస్తే చేస్తారా అని చెప్పి వెళ్ళాలి మీరు అంతే కదా రెండు వేల పద్నాలుగు నుంచి పొందిన దాకా మీరు చేయలేదు కదా మీరు అదే చెప్పండి ప్రజల్లోకి వెళ్ళి అయ్యా మా నాన్న నేను ఇద్దరం కలిసి అంటే మా అయ్యే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మా ఇద్దరం క్యాబినెట్లో నేను మంత్రినయ్యా మా నాన్న ముఖ్యమంత్రి చేశాడు మేము ఆ క్యాబినెట్లో ఇచ్చినటువంటి మేము ఆ ప్రభుత్వంలో మేము ఏ హామీలు మీకు నెరవేర్చలేదు సో మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతారా ఏమని అడుగుతారా అంటున్నా మీ ప్రభుత్వాన్ని ఆల్రెడీ చూశారు పద్నాలుగేళ్లు మీ నాన్న ముఖ్యమంత్రిగా చూశారు నిన్న ఆల్రెడీ రెండున్నర ఏళ్ళు మంత్రిగా చూశారు నువ్వు ఉన్న క్యాబినెట్ ఐదేళ్ళ క్యాబినెట్ నీకు ఆ క్యాబినెట్లో నువ్వేం చేయలేదనే కదా నేను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు మరి నువ్వు ఏ మొహం పెట్టుకుని ఈరోజు వెళ్తావు ఒక పని చేయండి సార్ నేను నేను అడుగుతున్నాను ఎందుకంటే లోకేష్ బాగా ఉత్సాహంగా ఉన్నాడు కదా తిరగాలని చెప్పి అండి ఉత్సాహంగానే ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి డెబ్బై నాలుగు వేల వయసులోనే చంద్రబాబు నాయుడు గారు అంత ఉత్సాహంగా ఉన్నప్పుడు నాలుగు పదుల వయసు కూడా లేదు లోకేష్ ఇంక ఉత్సాహంగా ఉండారా అయితే ఓ పని చేయమండి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కింద నుంచి పైకి యాత్ర చేస్తున్నాడు కింద అంటే కన్యాకుమారి నుంచి పైన కాశ్మీర్ దాకా లోకేష్ గారిని ఫైన్ నుంచి కిందకి చేయమనండి కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ గారు కన్యాకుమారి దాకా చేస్తే ఇప్పుడు నాలుగు నాలుగు వేల కిలోమీటర్లు అన్నారు నలభై వేల కిలోమీటర్లు చేస్తే జాతీయ పార్టీ అయినా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయట్లేదు అది ఓన్లీ ఏపీ లేదంటే తెలంగాణలో కాస్త పోటీ చేస్తారు అంతరికి పొత్తులోనే పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉంది లోకేష్ గారు కాదు లేదు కదా ఏపీలో అధికారం కోసం కదా ఈరోజు లోకేష్ గారు ఉండే చెప్పారు సార్ మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీరు చూడలే ఓజ్ మోడీ మోడీ ఎవడు మోడీ నాకంటే జూనియర్ నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారత నాకే ఉంది అని చెప్పి తెలుగుదేశం నాయకులు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు ఏమో ప్రధానమంత్రి లోకేష్ ఏమో ముఖ్యమంత్రి అని చెప్పి అసలు మామూలుగా మీటింగ్లు పెట్టలేదు కదా ధర్మ పోరాటాలు ఆ రోజు కూడా చేశారు మీకు మోడీ గారు మీద ఇప్పుడుందా మీరు ధర్మ పోరాటం అంటే గుర్తొస్తుంది ఆ రోజు ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి చేశారు కదా అంటే ప్రత్యేక హోదా విషయంలో కొద్దిగా కేంద్రం వెనక్కి తగ్గడంతో చేశారు ఏమొస్తారు ప్రత్యేక హోదా అని చెప్పారు కదా స్త్రీలు ఆ రోజు ప్రత్యేక హోదా సంజీవన సంజీవ్న ఏ మీరు రిపోర్టర్లు కూడా ఏం ఏది పెడితే అది అడుగుతున్నారు ఏంటని అన్నాడే లేదా లోకేష్ సరే చంద్రబాబు నాయుడు గారు మరి ఏ మొహం పెట్టుకొని చేశారు సో అందుకని ఈయన కింద నుంచి చేస్తున్నాడు గట్రా రాహుల్ గారు ఆయన పైనుంచి చేస్తే మధ్యలో ఆడని కలుస్తారని చూసుకొని ఇద్దరు కలిసి చేయమన్నా మొత్తం మీద నారా లోకేష్ గారు చేపట్టబోయే పాదయాత్రతో మీ పార్టీకి కానీ మీకు కానీ ఎలాంటి కంగారు లేదు హ్యాపీగా చేసుకోవచ్చు ఆ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ రెండు మొక్కలు కాబోతా ఉంది అంతే అలా అది ముక్కలు అవుతుంది లోకేష్ వర్గం చంద్రబాబు నాయుడు వర్గం లోకేష్ వర్గం లోకేష్ ముందుకెళ్ళి నువ్వే ముఖ్యమంత్రి అంటున్నారు చంద్రబాబు నాయుడు నాకు ఈ ఆఖరి ఎన్నికలు నన్ను ముఖ్యమంత్రి చేయమంటున్నాడు మరి ఇక్కడ అర్థం అవ్వట్లేదు మీకు చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకుండా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు గ్రూపులు అయ్యి మళ్ళీ సంక్షోభం వచ్చి రెండు మొక్కలు కాబోతా ఉంది ఉన్నదే ఏం లేదు ఆ విషయం ఆ ఉన్నదాంటే కూడా మళ్ళీ రెండు చీలికలు రాబోతున్నాయి ఎంతకంటే ఏముంటుంది మీరు ఏదో దోషం చెప్తున్నారు చూద్దాం లోకేష్ గారు పాదయాత్ర ఒక ప్రభంజనాన్ని సృష్టించుందా లేదంటే పార్టీలో చీలికలు చూద్దాం చూద్దాము ఒక్కసారి లోరే నారా లోకేష్ గారి విషయం పక్కన ఇప్పటం గ్రామం గురించి మనం ఒక్కసారి చర్చిస్తే ఇప్పటం గ్రామంలో మీరు నోటీసులు ఇచ్చారు ఎంక్రోచ్మెంట్స్ అంతా కూల్చివేస్తున్నారు కానీ అక్కడ బాధితులు మాత్రం మాకు అలాంటి నోటీసులు లేకుండా మా ఇల్లు కూల్చేస్తున్నారని కోర్టుకు వెళ్ళారు కోర్టు స్టే ఇచ్చింది దాని మీద అయితే ఇటీవల అదే కోర్టు ఏమి ఇచ్చిందంటే కోర్టును తప్పుదావ పట్టించారు అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా విషయాన్ని దాచిపెట్టి కోర్టు సమయాన్ని వృధా చేశారంటే ఒక్కొక్కరికి కూడా పద్నాలుగు మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫైన్ వేసింది కోర్టు పవన్ కళ్యాణ్ గారు బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు ఈరోజు ఇప్పటం వెళ్తున్నారని అంటే మంగళగిరి కార్యాలయంలో జనసేన కార్యాలయాన్ని పిలిపించి ఇప్పటంలోని బాధితులు ఎవరైతే ఇల్లు అంటే ఎంక్రోచ్మెంట్స్లో కోల్పోయిన వారికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు మరి ఏంటి అసలు ఇది మీ ప్రభుత్వానికి ఇబ్బందికరం కాదంటారా సార్ న్యాయస్థానాలని తప్పుదోవ పట్టించడం దత్తర్రెడ్డి దగ్గర దత్తపుత్రుడు నేర్చుకున్నాడని చెప్పాలి